ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు. చూస్తున్నా కదా, మనం ఏంటి అనుకుంటున్నారా, కొన్ని వస్తువులు వంటింట్లో చేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు అందరికీ ఉంటాయి, మాకనే కాదు, మొత్తం అందరూ వాడతారు. చూస్తున్నారు కదా, బెల్లం చక్కగా షుగర్కు బదులు బెల్లం వాడుకోవచ్చు. ఇది 2-3 కిలోలు అయితే మా ఇంట్లో తప్పనిసరిగా వాడతాం మేము. స్వీట్స్కి, చాయ్కి, లేదనుకుంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు పాల్లో కొంచెం పౌడర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం అరిసెల బెల్లం అంటాం కదా, ఇలాంటి బెల్లం. దీనికన్నా మంచి బెల్లం నల్ల బెల్లం తీసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ సిటీలో మనకి ఇది ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాము. ఇది కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా బాగానే ఉంటుంది, షుగర్ కన్నా బెటర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మ్యాంగో అండ్ లెమన్, చక్క సి విటమిన్. అలాగే చూస్తున్నారు కదా, జీరా పౌడర్ చక్కగా మనం రోజు వేయించుకొని కొంచెం వాటర్లో తాగొచ్చు. లేదనుకుంటే ప్రతి కూరలో కూడా జీరా వాడచ్చు మనం. నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా, చక్కగా వేయించి తీసుకున్నాం నువ్వులు. ఈ నువ్వుల్ని కొంచెం కూరలో పొడి చేసి వేసుకోవచ్చు. చక్కగా మనం పిల్లలకి ఆనపకాయ అవి చేస్తాం కదా, ఆ టైంలో చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం బెల్లం తీసుకున్నాం కదా, ఈ బెల్లాన్ని పౌడర్ చేసేసి చక్కగా నువ్వులంట చక్కగా హాలిడేస్లో పెట్టవచ్చు. ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు చక్కగా ఒక నువ్వు ఉండవచ్చు. లేదనుకుంటే అలర్జీస్ లేకపోతే పల్లీ ఉండ. ఎక్కువగా నువ్వులు ఇస్తే చక్కగా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలాగే చూస్తున్నాం కదా మనం వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా చాలామంది కూరలో వేసుకుంటారు, అన్నం ఉడికేటప్పుడు వేసుకుంటారు. ఇది వెల్లుల్లిని సపరేట్గా కర్రీస్ పొడి చేసుకోవచ్చు, పొళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము చూపిస్తాము. నెక్స్ట్ పసుపు. పసుపు అంటే ఇంట్లో ఆడించిన పసుపు అనమాట. ఇంట్లో ఆడించిన పసుపు చక్కగా మనం పళ్ళలో వేసుకోవచ్చు. చక్కగా రోజు మన తెలుగు వాళ్ళు మొహం కాళ్ళకి కూడా చక్కగా రాసుకోవడం జరుగుతుంది. ఇలా కొంచెం ఎక్కువ పసుపు వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే బెల్లము, పసుపు, మళ్ళీ ఇంకా జీరా, ధనియాలు చూస్తున్నాం కదా, ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ కూడా చక్కగా మనం పులుసు పెట్టుకోవచ్చు, ఇమ్యూనిటీ పవర్ చక్కగా పెరుగుతుంది. అంటే ఉల్లిపాయలు ఒకటే, చక్కగా కొంచెం చింతపండు వేసి కొంచెం మనం ధనియా పొడి వేసి చక్కగా ఉల్లిపాయలు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ పులుసు కూడా చేసుకోవచ్చు మనం. అలాగే మనం ధనియాలు కూడా రోజు చక్కగా తీసుకోవచ్చు, కొత్తిమీర తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ పెరిగేవన్నీ చక్కగా మనం పిల్లలకి ఇప్పుడు చక్కగా హాలిడేస్ కాబట్టి ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి వంటింట్లోనే ఉంటాయి. మిరియాలు కూడా వాడచ్చు. నెక్స్ట్ మనం ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. చూస్తున్నాం కదా, ఇవన్నీ మన వంటింట్లో ఉండేవి. కొంచెం ఎక్కువ శాతం తీసుకుంటే బాగుంటుంది. అది కూడా మనకు గురించి కాకపోయినా మన పిల్లలకి రోజు ఆహారంలో చక్కగా చేర్చేద్దాం ఇవన్నీ.